అడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరగాలంటే కులగణన జరగాలని కాంగ్రెస్ నేత డాక్టర్ వినయ్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కులగణన ద్వారా సమానత్వం సాధ్యమవుతుందన్నారు. అభివృద్ధి అధికారం 10% మాత్రమే అనుభవించగలుగుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు గొర్రెలు పంపిణీ చేసి వాళ్లని అదే జీవితాలకి పరిమితం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం వారి పిల్లల భవిష్యత్తు అభివృద్ధి గురించి ఆలోచిస్తోందన్నారు. ప్రజలు ఎలా ఉన్నా కేసీఆర్కి తన పదవే ముఖ్యమని, ప్రజల అభివృద్ధి గురించి కనీసం ఆలోచన చేయాలని అనిపించదని డాక్టర్ వినయ్ విమర్శించారు. బీజేపీకి పాలించడం మాత్రమే కావాలని, ప్రజల అభివృద్ధి అవసరం లేదని వినయ్ మండిపడ్డారు. సో ఉట్టి ఒక మైనారిటీస్ హిందువులను కాదు, వీళ్ళు ఓబీసీలల్లా షెడ్యూల్ కాస్ట్లల్లా ప్రతి దాంట్లో కూడా విడదీసి పరిపాలించడం, అండ్ వీళ్ళకి కావాల్సింది ఏంటి, పరిపాలించడం ఒకటే కావాలి వీళ్ళకి, వీళ్ళని పైకి తీసుకొని రావాలని కాదు. అదే కాంగ్రెస్ పార్టీ ఇంకా రాహుల్ గాంధీ చూసుకుంటే, రాహుల్ గాంధీ ప్రతి దగ్గర ఏమంటున్నాడు, కులగణన ఎందుకు చేయాలి అని అనుకుంటున్నాడు అంటున్నాడు. అతను దేనికి చేయాలి, వీళ్ళకి ఒఫీషియల్స్లల్లా వీళ్ళకి జిత్నీ జిస్కి సంఖ్య ఉస్కి ఉత్ని భాగీదారీ, ఎవరిది ఎంత సంఖ్యనో అంత వాళ్ళకి భాగస్వామి ఇయ్యాలి అని అంటున్నాడు రాహుల్ గాంధీ. అంటే కులగణన ప్రకారం అక్కడ బీహార్లో వచ్చినట్టు 63% బీసీలు వస్తే దేశంలో ఇతరత్ర రాష్ట్రాల్లో కనీసం 55% ఓబీసీలది వస్తుంది, ఒక 20% షెడ్యూల్ కాస్ట్లది వస్తుంది, షెడ్యూల్ తెగలది వస్తుంది. వీళ్ళదంతా క్లారిటీ వస్తే రాహుల్ గాంధీ దాని ప్రకారం వీళ్ళకి ప్రతి దాంట్లో భాగస్వామ్యం ఇస్తా అంటున్నాడు.